ఓకే చంద్ర, మళ్ళీ అప్డేట్స్ కోసం మాట్లాడుతాను. నీతోటి సురేష్తో మాట్లాడదాము కర్నూల్ నుంచి. సురేష్, ఎట్లా ఉంది నంద్యాల లోక్సభ, కర్నూలు లోక్సభ పరిధిలో ఓటింగ్ సరళి? విజయనారాయణ గారు, కర్నూలు నంద్యాల అంటే ఉదయం నుంచి కూడా వర్షం భారీగా పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తరలి రావడం జరిగింది తమ ఓటర్ని వినియోగించుకు. ఉదయం 6 గంటల నుంచే కూడా పోలింగ్ బూత్ల వద్ద ఉన్నారు. అయితే 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైన తర్వాత 7, 7:30, 8 లోపలే కూడా వర్షం తగ్గుముఖం పట్టడంతో పెద్ద ఎత్తున కూడా అప్పటికే పోలింగ్ బూత్లకి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ బీటీ కాలేజీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒకసారి మహిళలు ఎంత పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చి తమ ఓటుకుని వినియోగించుకోవడానికి భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నంద్యాల పార్లమెంటు విషయానికి వచ్చేసరికి పది గంటలకు మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం 11.22% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కర్నూలుతో చేసి 9 గంటలకే 9.37% నమోదైంది. అంటే కర్నూలు పార్లమెంట్ పరిధిలో దాదాపు 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మన అంచనా ప్రకారమే దాదాపు 15 నుంచి 18 వరకు ఉండొచ్చు. అయితే అధికారికంగా ఇంకా ఎన్నికల అధికారులు ప్రకటించలేదు. 10 గంటల బులెటిన్కి సంబంధించి ఇంకా రాలేదు మనకి. కానీ 9 గంటలకే 9.37% అక్కడ కర్నూలు పార్లమెంట్ పరిధిలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. భారీగా తరలి వచ్చారు. ఒక కర్నూలు, అదేవిధంగా ఆదోని, నంద్యాల, ఎంగనూరు, మంత్రాలయం ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ఉదయాన్నే 7 గంటలకే ఓటర్లు తరలి వచ్చి తమ ఓటుకుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొపక్క కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మొదటిసారి ఓటుకు వినియోగించున్నారో, వాళ్ళంతా కూడా భారీగా తరలి వచ్చారు. అంటే ఏదేమైనప్పటికీ కూడా చెప్పచ్చు, ఒక మార్పు కోరుకుంటున్నారా లేకుంటే ఈ 5 ఏళ్ల పాలనలో అంటే ఏ విధంగా కోరుకుంటారు, జనాల నారీ ఏ విధంగా ఉన్నదానికి ఒక స్పష్టంగా ఉదాహరణ. చైతన్యం అయితే కనిపిస్తుంది, భారీ చైతన్యం కనిపిస్తుంది పబ్లిక్లో. ముఖ్యంగా మహిళలు ఈసారి ఎక్కువ సంఖ్యలో తమ ఓటుకుని వినియోగించున్నారు. కానీ జిల్లాలో అయితే ఉదయం వర్షం కురిసిన తర్వాత అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం వల్ల కాస్త పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలా చోట్ల ఏంటంటే వైసీపీ లీడర్స్ అరాచకాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కర్నూలులోనే కూడా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు రావడము, కొంతమంది ఓటర్లని వైసీపీకి ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థించారు. మరొపక్క కొంతమంది అధికారులు కూడా టీడీపీ నేతల్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్యాపిలో జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డు చైర్మన్ అయినటువంటి నారాయణమూర్తి మీద అనవసరంగా ఆయన మీద చేయి చేసుకున్నటువంటి పరిస్థితి ఫ్యామిలీలో ఉంది. దీని మీద మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె కూడా ఈసీకి ఫిర్యాదు చేసామన్నారు. మరోపక్క నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరి కూడా ఆమె కూడా ఇలాంటి ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. నందికొట్కూరు సెగ్మెంట్లో కడప జిల్లాకు చెందినటువంటి డాక్టర్ సుధీర్ అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీలు ఉన్నారు. సో ఔటర్స్ వచ్చారు, కడప జిల్లా నుంచి ఔటర్స్ వచ్చారు. దీంతోపాటు కూడా బైరెడ్డి సిద్ధార్థ మనుషులు ఉన్నారు. అంతా కూడా ఏకపక్షంగా పనిచేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా, టీడీపీ వర్గుల మీద వాలంటీర్గా టార్గెట్ చేస్తున్నారు, ఓటర్లని పోలింగ్ బూత్లో డైరెక్ట్గా లోపలికి వచ్చి ఓటర్లని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు, కడప వ్యక్తులు వచ్చి ఇంత భయప్రాంతాలకు గురి చేస్తున్నా, పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, పోలీసింగ్ అనేది ఉందా లేదా అంటూ కూడా బైరెడ్డి శబరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి కుమారుడు అయితే ఏకంగా ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించుకొని ఆయన కార్లకంతా కూడా శ్రీశైలం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లకంతా తిరిగి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. దీని మీద కూడా శ్రీశైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా ఆయన కూడా ఒక అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా ఈసీ ఎన్నికల కమిషన్ దృష్టికి దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం ఇంకా ఆధోనిలు అయితే ఏకంగా ఓటర్లకు పంపిణీ చేసే స్లిప్పుల మీదనే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఓటర్లకు పంపిణీ చేసే స్లిప్పులు పంపిణీ చేశారు. దీని మీద టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అయిన ఎన్నికల అధికారి కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీద. మొత్తం మీద అయితే ఇప్పుడు కర్నూలు జిల్లాలో వర్షం తగ్గి వాతావరణం వెల్లడించిన తర్వాత మొత్తం ఓటర్స్ అంతా కూడా పెద్ద ఎత్తునకి తరలి వస్తున్నారు. పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయనారాయణ గారు ఇక్కడ. ఓకే సురేష్, కర్నూలు నుంచి మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడతాను. కర్నూలు, అనంతపురం అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ యథావిధిగానే యావరేజ్ మీదే నడుస్తూ ఉంది. 10% ఇప్పుడు మనకి 9 వరకు ఉన్న అఫీషియల్, ఇప్పుడు బట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక